దీంట్లో రెండు రకాలు ఉంటాయి, ఐబిఎస్ అండ్ ఐబిడి. ఐబిడి అంటే ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అంటాం. సో దాంట్లో మళ్ళీ రెండు రకాలు ఉంటాయి, అల్సరేటివ్ కోలైటిస్, క్రాన్స్ డిసీజ్ అంటాం. సో వీళ్ళలో సిమ్టమ్స్తో పాటు మనకి టెస్టుల్లో కూడా వాళ్ళలో ప్యాథాలజీ అనేది ఐడెంటిఫై చేయగలుగుతాం. సిటీ స్కాన్స్లో కానీ, తర్వాత ఎండోస్కోపీ, కొలనోస్కోపీలో కానీ మనం పేగులో అల్సర్స్, కొన్ని కొన్నిసార్లు పేగు రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ రిలేటెడ్ ఫిస్టులాస్, ఇలాంటి కాంప్లికేషన్స్ నోటీస్ చేస్తూ ఉంటామండి. చుట్టుపక్కల వాపులు రావడము, సన్న సన్న రంధ్రాలు ఏర్పడము, ఇన్ఫ్లమేషన్ ఉండడము, వీళ్ళల్లో ఎక్కువ శాతం చూస్తూ ఉంటాం. అల్సరేటివ్ కోలైటిస్ అంటే పెద్ద పేగు, ఎక్కువగా పెద్ద పేగు ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ శాతం ఉంటుందండి. చిన్న చిన్న సూపర్ఫిషియల్ అల్సర్స్ లాగా ఏర్పడుతుంటాయి, వాళ్ళల్లో కూడా మళ్ళీ పాలిప్స్ లాగా ఏర్పడి అవి కూడా క్యాన్సర్స్కి దారితీసే అవకాశాలు కూడా ఉంటాయి కొంతమందిలో. ఈ క్రాన్స్ డిసీజెస్ ఏంటంటే చిన్న పేగు కూడా ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది వీళ్ళల్లో. కొన్ని కొన్నిసార్లు మనకి అపెండిక్స్ లాగా ప్రెజెంటేషన్ ఉంటుంది, తర్వాత ఈ ఫిస్టులాల ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటూ ఉంటాయి, తర్వాత మోషన్ డయేరియా రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. సో వీళ్ళలో మాల్ అబ్జార్ప్షన్ సిండ్రోమ్స్ కూడా ఎక్కువ శాతం ఉంటూ ఉంటాయి, అనీమియాలు కానీ, విటమిన్ డిఫిషియన్సీస్ కానీ ఇలాంటివి ఎక్కువ శాతం ఉంటాయి. అదే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అని ఇంకొకటి కూడా ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే పేషెంటు సిమ్టమ్స్ ఎక్కువ ఉంటాయి కానీ మనకి టెస్టులో కానీ దేంట్లో కానీ ఏది పెథాలజీ అనేది ఐడెంటిఫై చేయడానికి అన్ని రిపోర్ట్స్ అన్నీ కూడా నార్మల్గా ఉంటాయండి. సో ఇది ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటాం. దీంట్లో పేషెంట్స్ ఎక్కువగా వాళ్ళకి అబ్డామినల్ పెయిన్, క్రాంప్స్, తర్వాత ఇండైజెషన్ సిమ్టమ్స్, దాంతోపాటు ఈ మోషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంటే ఎక్కువసారి స్టూల్స్ వెళ్ళడము, తర్వాత లేదంటే స్టూల్ కన్సిస్టెన్సీ ఫామ్ కానీ ఒక్కోసారి హార్డ్, ఒక్కోసారి లూజ్గా వెళ్ళడము, సో దాని తర్వాత గ్యాస్ ఎక్కువగా వెళ్ళడము, ఇట్లాంటి సిమ్టమ్స్తో పాటు వాళ్ళకి గ్యాస్ వెళ్ళిన తర్వాత సిమ్టమ్స్ రిలీవ్ అవ్వడము, ఇలాంటి ఎక్కువ శాతం ప్రెజెంటేషన్ ఉంటుందండి. ఎక్కువగా వీళ్ళకి స్ట్రెస్ రిలేటెడ్ కానీ, సైకలాజికల్ ఫ్యాక్టర్స్ కానీ, వీటి రిలేటెడ్ ఎక్కువగా ఇబ్బందులు ఉంటాయండి. సో మనం దీన్ని ఏంటంటే వీళ్ళకి రిలేటెడ్ యూజువలీ మోర్ దెన్ 12 వీక్స్ ఏమైనా ఇలాంటి సిమ్టమ్స్ ఉండి లాస్ట్ 1 ఇయర్లో రిలేటింగ్ టు బౌల్ ఫ్రీక్వెన్సీ, ఆల్టర్డ్ బౌల్ ఫ్రీక్వెన్సీ కానీ, ఆల్టర్డ్ బౌల్ కన్సిస్టెన్సీ ఫామ్ కానీ ఇలాంటివి ఉన్న వాళ్ళని టెస్టులో ఎక్కడ కూడా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ కానీ, సిటీ స్కాన్లో కానీ ఐడెంటిఫైయబుల్ పెథాలజీ నోటీస్ చేయలేని వాళ్ళలో అన్ని టెస్టులన్నీ చేసిన తర్వాత మనకి ఏ రకమైన పెథాలజీ ఐడెంటిఫై చేయలేనప్పుడు మనం వీళ్ళని ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, వాళ్ళ సిమ్టమ్స్ ప్రెజెంటేషన్స్ బట్టి మనం ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్స్ అని మనం వాళ్ళని లేబుల్ చేయగలుగుతాము. దాంట్లో కూడా మైల్డ్, మోడరేట్, సివియర్ రకాల ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్స్ ఉంటాయండి. వాళ్ళకి ఎడ్యుకేట్ చేసి వాళ్ళకి మేజర్ ప్రాబ్లమ్స్ ఏం కాదు ఇవి, సో ఎడ్యుకేట్ చేస్తాము, వాళ్ళకి రీఅష్యూరెన్స్ ఇస్తాము. దాంతోపాటు కొంతమంది కొన్ని కొన్నిసార్లు మెడికేషన్స్ అంటే పెయిన్ తగ్గడానికి మెడికేషన్స్, యాంటీస్పాస్మోడిక్స్, తర్వాత మోషన్స్, లూజ్ మోషన్స్ అయ్యే వాళ్ళకి యాంటీడయేరియల్ మెడికేషన్స్, మోషన్ టైట్ ఉన్న వాళ్ళకి ఫైబర్ సప్లిమెంట్స్ ఇలాంటివి. సో కొంతమందికి కొన్ని కొన్ని వెరీ రేర్గా కొన్ని డ్రగ్స్, మోడిఫైయింగ్ గట్ మోడిఫైయింగ్ డ్రగ్స్ ఉంటాయి అవి, వాటితో పాటు సైకోథెరపీ కానీ, బిహేవియరల్ థెరపీ కానీ, ఇలాంటి థెరపీతో వాళ్ళని మ్యాక్సిమం మనము మేనేజ్ చేయగలుగుతామండి. సో అదే ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజెస్లో ఏంటంటే వాళ్ళలో క్యాన్సర్లు వచ్చే అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయండి. సో ఈ ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజెస్తో పాటు ఈ పేగుకు సంబంధించిన సిమ్టమ్స్తో పాటు కొంతమందికి స్కిన్ ప్రాబ్లమ్స్, తర్వాత జాయింట్స్ ప్రాబ్లమ్స్ కానీ, తర్వాత కొన్ని యూరాలజీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, మాల్ అబ్జార్ప్షన్ సిండ్రోమ్స్ కానీ, తర్వాత వాళ్ళలో రక్తం చిక్క ఏర్పడి గడ్డలు కట్టడం ఎక్కువ రిస్క్ ఉండి, ఈ బ్రెయిన్ స్ట్రోక్స్, హార్ట్ అటాక్స్ ఇలాంటివి కూడా వాళ్ళలో ఎక్కువ రిస్క్ ఉంటూ ఉంటుందండి. సో వాళ్ళకి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఉంటుందండి. క్రాన్స్ డిజీజెస్కి రకరకాల మెడికేషన్, మెడికల్ మేనేజ్మెంట్తో వాళ్ళని మేనేజ్ చేస్తూ ఉంటామండి. సో వెరీ రేర్గా కొన్ని కాంప్లికేటెడ్ ఇన్ఫ్లమేటరీ బౌల్ డిజీజెస్లో కొంతమందికి సర్జికల్ ట్రీట్మెంట్ కూడా అడ్వైస్ చేస్తూ ఉంటామండి.